ప్రపంచ దేశాలనే వణికిస్తున్న కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. అధికారులు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. కంటికి కనిపించని వైరస్తో ప్రజలు యుద్ధం చేస్తున్నారు. పలు చోట్ల ప్రజలు కరోనా వైరస్పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు మాత్రం మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. రేపే యుగాంతం అన్నట్టు మటన్ దుకాణాల వద్ద, చేపల దుకాణం వద్ద గుంపులు గుంపులుగా ప్రజలు ఎగబడుతున్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది ఎంత చెప్పినా, ఎంత అవగాహన కల్పించినా దుకాణదారులు వారి శైలిలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. కొవ్వూరులో ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, మాకేమీ అవదులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, పోలీస్ సిబ్బంది వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు వాపోతున్నారు. కరోనా చాలా తీవ్రంగా విజృంభిస్తూ ఉంది. ఈ విజృంభణలో అధికారులు ప్రజలకి ఎంత అవగాహన కలిగించినా కూడా వాళ్ళు అవగాహన రాహిత్యంతో దగ్గర దగ్గరగా గుంపులు గుంపులుగా ఉండటం, వ్యాపారస్తులు కూడా ఎగబట్టడం, వ్యాపారస్తులు కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించకపోవటం, దూరం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవటం వల్ల ఈ కరోనా మహమ్మారి ముఖ్యంగా కూడా కొవ్వూరు మండలంలో తీవ్రంగా విజృంభిస్తూ ఉంది. పాటూరులో చూస్తే 20-25 కేసుల దాకా కూడా ఈరోజు నమోదయ్యే పరిస్థితి. కొవ్వూరులో కూడా ఈరోజు చాలా కేసులు కూడా నమోదు అవుతూ ఉండే, అయినా కూడా మాస్కులు ధరించడంలో కానీ, సోషల్ డిస్టెన్స్ పాటించడంలో కానీ ప్రజలు సరిగా స్పందన లేదు. ప్రజలు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా కూడా వ్యాపారస్తులు కూడా సరిగా వచ్చిన వినియోగదారుని వాడి సోషల్ డిస్టెన్స్ పాటి దీన్ని బట్టి ఈ విధంగా కానీ కొనసాగితే కరోనా చాలా విజృంభించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అవగాహన పెంచుకొని సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం ఇవన్నీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కొవ్వూరు పరిస్థితి చూసినట్లయితే రోజుకు రోజుకి కరోనా విజృంభిస్తూ పోతూ ఉంది. కారణం ఏంటంటే జనాల్లో అసలు కొంచెం కూడా భయం అనేది లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఈ మటను, చేపలు, చికెన్ షాపుల దగ్గర గుంపులు గుంపులుగా ఏదో సంవత్సరానికి ఒకసారి తెచ్చిపెట్టి దానికి గుంపులు గుంపులుగా తన్నుకుంటారు. చూడు, బ్లాక్ మార్కెట్లో సినిమా టికెట్ల కోసం పోటీ పడే విధంగా ఈ జనాలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓ పక్కన కుటుంబాలు ఏమవుతాయని భయం కూడా లేకుండా పోయింది. మేము మొన్నటికి మొన్న అధికారులు, ఎంపీడీఓ శ్రీహరి గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత ఎస్ఐ గారు అందరూ కూడా వచ్చి మా నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు తాళూరు రాము గారి ఆధ్వర్యంలో మేము 100,000 పాంప్లెట్లు ముద్రించి ఇందులో అన్నీ కూడా ఏ విధంగా కరోనా లక్షణాలు ఉన్నాయి, కరోనా లక్షణాలు ఉంటే ఏ విధంగా మనం వాటిలో ఫైట్ చేయాలా, నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి, మనం ఏ విధంగా వాటిని పాటించినట్లయితే ఎదుర్కోగలమని మేము ఒక పక్కన మేము ప్రయత్నం చేస్తామంటే మీకు కనీసం బాధ్యత లేకుండా ఈరోజు ప్రపంచంలో చైనాని, నేపాల్ని మన దేశం తరిమి కొట్టింది. కానీ కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నామనండి, మీకు కనీసం ఒక ఆలోచన లేకపోతే ఎట్లా అండి? మీరు చూడండి, ఇప్పుడు చూసినట్లయితే బజార్లో ఒక మటన్ షాప్ దగ్గర చూడండి, ఒక చికెన్ షాప్ దగ్గర చూడండి, చిన్నపిల్లలను తీసుకోబోతున్నారు, కనీసం మాస్కులు లేవు. ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అయితే తెలియటం లేదు. అధికారులు నిత్యగారు కుట్టుకుంటున్నారు, మీరు మారండి, మీరు జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, మీ కుటుంబాల్ని మీరు రక్షించుకోండి.